ఇంకా కొన్ని ఈవెంట్స్ నేను క్రియేట్ చే ఈరోజు ఇంకా క్రియేట్ చేసి పంపిస్తాను మీకు నేను. ఈరోజు ఏం చేద్దాము అంటే, మీరు ఇంతవరకు జరిగిన క్లాసుల్లో, ఎందుకంటే నేనేమంటానంటే ఇంతవరకు మనకు జరిగిన క్లాసుల్లో కరెక్ట్గా మనము వెళ్ళలేదు అనుకోండి, ఎక్కడన్నా మీరు ల్యాగ్ అవుతున్నారు, సబ్జెక్ట్ రాలేదు, అప్పుడు నేను ముందుకెళ్ళి ఉపయోగం ఉండదు. ప్రిడిక్షన్స్కి డైపడి వెళ్తే, నిన్న ఒకసారి మనం అది చేసాం, మునీ సార్ చార్ట్ చెక్ చేసాం అబ్రాడా లేకపోతే ఇండియాలోనే, అప్పుడు కొంచెం నాకు ఏమనిపించిందంటే మీరు ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్ళలేదు. ఎందుకంటే ఫోర్ ఫోల్డ్ సిగ్నిఫికేటర్స్ తయారు చేయడం కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు, మూర్తి సార్ సబ్లాట్స్ గురించి ఒకసారి చెప్పమన్నారు. కాబట్టి నేనేం చేస్తానంటే, ఇప్పుడు మీకు డౌట్ ఉన్న టాపిక్ని కేపీలో అది చేస్తాను ఇప్పుడు ఈరోజు. ఎందుకంటే సబ్జెక్ట్ ఇంకా వెళ్ళాలి అంటే డైరెక్ట్గా ప్రిడిక్షన్స్ అనేది మీకు సార్ మెయిన్ గా కారకత్వాలు కంపల్సరీ కావాలి సార్. ఇది ఏ గ్రహం దేనికి సంబంధించింది ఇస్తుంది, ఆ అది కారకత్వాలే మెయిన్ సార్. జనరల్ గా అది మగపు టాపిక్. మగపు అంటే ఏంటి, నేను చెప్పేది ఏంటంటే బట్టి బట్టే టాపిక్స్ ఏంది, సూర్యుడు రాజసము, తండ్రి పోతే పవర్ఫుల్, పోతే గవర్నమెంట్, ఇట్లా సూర్యుడి గురించి, చంద్రుడి గురించి ఎమోషన్స్, ఫీలింగ్స్, మైండ్ మదర్ ఇట్లా చెప్తాం, సార్ గురు. అవి కాదు సార్, నేను అనేది ఏంటంటే ఒక భావంలో ఉంటే, ఇప్పుడు కేపీ ద్వారా ఒక భావాన్ని, ఒక భావంలో ఉండి ఇంకో భావానికి సిగ్నిఫికేటర్ అవుతాడు, ఆ భావానికి ఆయన దేంట్లో కారకత్వం వహిస్తాడు అనేది. ఓకే, అయ్యేందంటే నిన్న కొంత మనం డిస్కస్ చేసాము భావకారకత్వాల గురించి. అందులో మనం భావాల బలాలు తెలుసుకోవటానికి చాలా వరకు ట్రై చేసా. నేనేం మీకు ఏం చెప్తానంటే, ప్రతి పాయింట్ మీకు తెలిసి ఉండాలి. అంటే నాకు తెలియదు అనే పాయింట్ యాజ్ ఏ అస్ట్రాలజర్ ఉండకూడదు. ఎందుకంటే మనం అన్ని పాయింట్ టచ్ చేస్తూ వస్తున్నాం ఒక్కొక్కటి. సరే బీటీఆర్ గురించి, అది బర్త్ టైం రెక్టిఫికేషన్, రూలింగ్ ప్లాయింట్స్, ఆ రోజు మనం హోరారి, హోరారి అంటే కృష్ణా జాతకం, నువ్వు అడిగిన టయానికి నువ్వు ఒక చార్ట్ వేసుకొని ఆలో రూలింగ్ ప్లానెట్స్ తీసి దాని ప్రకారం మనం సింపుల్ ఒక లగ్నాన్ని అడ్జస్ట్ చేసాం. కానీ ఒక అతను నాకు అసలు ఏ ఏ ఇయర్ తెలియదు, ఏ డేటు తెలియదు అన్నప్పుడు ఫస్ట్ గురువు నుంచి అడ్జస్ట్ చేసుకుని, ఎందుకంటే గురువు ఒక ఒక రాశిలో సంవత్సరం ఉంటాడు. ఆ తర్వాత మంత్, మంత్ అంటే సూర్యుడు, తర్వాత చంద్రుడు, రోజులు బట్టి అట్లా చేయాలి. అది చెప్పాను, ఆహా నేను అప్పుడు ఆ రోజు చెప్పింది ఒకటే పాయింట్ చెప్పాను, చిన్న పాయింట్ లగ్నం గురించి చేశాను, ఒక ఒక టాపిక్ చేసి ముందుకెళ్ళాను. నెక్స్ట్ వచ్చేసి ఒకరోజు భావ రాశి కారకత్వాలు చెప్పాను. భావకారకత్వాలు చెప్పేటప్పుడు భావబలాలు మనం ఎవాల్యుయేట్ చేసేటప్పుడు నేను చేసింది ఏంటి అంటే, ఆ పాయింట్స్ అన్ని డిస్కస్ చేసుకున్నాం. కానీ మాన్యువల్గా చాలా కఠినం, ఎందుకంటే అందులో షడ్బలాలు ఇవన్నీ మీకు ఒక టాపిక్ కూడా పంపించాను ఆ రోజు. షడ్బలాలు ఒక్కొక్క కొన్ని పాయింట్స్ ఉంటాయి, కొన్ని యాక్చువల్ మొత్తం మనం అన్ని చెక్ చేసుకుంటే కరెక్ట్గానే వచ్చాం. భావబలాలు ఎలా చేస్తారు అంటే, ఆ భావాలు కేంద్ర కోణాల్లో పడుతున్నాయా, ఆ భావాల దుస్థానాలు కానీ, అంటే సార్ వాయిస్ వినిపిస్తుందా? వాయిస్ క్లియరా? ఎందుకంటే ఇక్కడ కరెంటు పోయింది, వచ్చింది. వింటే వినిపిస్తుందా సార్ అందరికి? వాయిస్ సార్ క్లియరా? ఇప్పుడు వస్తుంది సార్. ఏమైందంటే కరెంట్ అయిపోయింది, ఎందుకంటే రూటర్ మళ్ళీ వెంటనే స్టార్ట్ అయింది, కరెంట్ వచ్చింది, అందువల్ల కొంచెం మీకు మధ్యలో బ్రేక్ అయ్యి ఉంటాను. ఇప్పుడు రూటర్ స్టార్ట్ అవుద్ది, మొబైల్ నెట్వర్క్ మీద ఉన్నాను. రూటర్ స్టార్ట్ చేస్తే ఓపెన్ చేసాను. అంటే చార్ట్ తీసుకుందాం. మీకు కేపీలో ఇంతవరకు అర్థం కానీ చేద్దాం మళ్ళీ ఏంటంటే సిగ్నిఫికేటర్స్ క్లియర్ అవుతున్నాయా? సిగ్నిఫికేటర్
మొబైల్ మీద ఉంది, చూస్తుంది. హలో, హలో, చెప్పండి సార్, వినిపిస్తుంది సార్. అదేంటంటే మొబైల్ డేటా ఉన్నాను, అది ఎవరు ఇప్పుడే కట్ అయ్యి వచ్చింది, రూటర్ ఇంకా క్లియర్ అవుతుంది ఇప్పటికి. సరే ఇది ఓపెన్ చేస్తున్నాను, సైట్ డిలే అవుతుంది. చాట్ ఓపెన్ చేసేసి ఇప్పుడు మీరు మిమ్మల్ని అడిగేది సిగ్నిఫికేటర్స్ క్లియర్ ఎక్కడ అవుతున్నాయా, ఎలా క్రియేట్ చేయాలి. ఆయన రమణ సార్ రమణమూర్తి గారు అడిగారు. మూర్తి సార్, మూర్తి గారు, హలో సార్ మీరు ఆ రోజు అడిగిందా సబ్లో క్లియర్ అయిందా చెప్పమంటారా? అదే సబ్లాడ్దే నాకు కొంచెం డౌట్ అండి. అంటే మీరు రైటప్ పెట్టాను చూడాలి, నేను చూస్తాను, చూడలేదు ఇంకా. మొబైల్ వీక్ అన్నమాట సార్. హలో సార్ వినిపిస్తుంది సార్, లేకుంటే ఒకసారి అందరు లాగ్ అవుట్ హలో అయిపోయి మళ్ళీ అవుదాం సార్. మీకు మళ్ళీ కనెక్ట్ కాకపోతారు. రూట్ స్టార్ టేబుల్ పట్టాలి, టైం పడుతుంది. చాట్ ఓపెన్ చేద్దాం. సార్, హలో, అందరికి వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. ఓకే, రూటర్ కనెక్ట్ అయితే మనం స్టేబుల్ అవుతాం. మొబైల్ మీద కొంచెం డిస్టర్బ్ అవుతాం అండి, అవుతుంది. ఇప్పుడే కరెంట్ వెళ్ళిపోయి వచ్చింది. అందరికి వినిపిస్తుందా వాయిస్ క్లియర్? అందరికి ఎవరు చాట్ చేద్దాం ఈరోజు? చాట్ వేద్దాం సార్. సార్ నాది వేసేయండి సార్. నీది చెప్పు.
ఎంటర్ యువర్ నేమ్ ముఖేష్. ముఖేష్ సెలెక్ట్ జెండర్ మేల్. 24 పోతే బర్త్డే 24. 1996 టైము 13:46:30. ప్లేస్ నిజామాబాద్ తెలంగాణ. వేశారా సార్? వేస్తున్నా. అది మళ్ళీ డిస్టర్బ్ అయింది కదా, ఏమైంది అచ్చా మొబైల్? ఇంకా అది స్టేబుల్ కాలేదు, అందుకని మళ్ళీ కట్ ఆఫ్, మధ్య మధ్యలో కట్ ఆఫ్ అయిపోతూ ఉంది. ఓకే, నైన్త్ మంత్ లేదు సార్. 1996 కదా. 1996 ఫోర్త్ మంత్ 24 డేట్. ఓకే సరే. 24 డే, 4th మంత్ ఏప్రిల్. ఏప్రిల్ ఏప్రిల్ ఓకే, డేట్ ఆఫ్ బర్త్, అవర్, టైం. 13 టైం13 సార్ మీ స్క్రీన్ లో 13 కనిపిస్తుందా అందరికి? స్క్రీన్ షేర్ చేయలేదు సార్ ఇంకా మీరు. స్క్రీన్ షేర్ అయిందా? ఇంకా కాలేదు స్క్రీన్ సార్. షేర్ అవుతుందా? ఇది మొబైల్ స్క్రీన్ షేర్ కాలేదా? కాలేదు సార్ ఇంకా. అదే మొబైల్ నెట్వర్క్ మీద మీ కార్డు లేదు. రూటర్ కనెక్ట్ అయితే, రూటర్ కనెక్ట్ అయింది కానీ నెట్వర్క్ రాలేదు. మొబైల్ మొబైల్ మీద ఉంది. స్క్రీన్ షేర్ బర్త్ టైం ఎంత అని చెప్పారు? 13th, 13 అవర్, 1 అవర్ 20 మినిట్స్. స్క్రీన్ షేర్ అయింది సార్. ఇప్పుడు షేర్ అయింది సార్. అంటే ఏమవుతుందంటే సిగ్నల్ వ్యారీ అవుతుంది కదా, అచ్చా సార్. అది రూట్ లేదు. మీ టైం చేయండి, మధ్య బ్రేక్ బస్ మధ్యాహ్నం సార్ అది మధ్యలో మధ్యలో బ్రేక్ అవుతుంది. చెప్పు ముఖేష్. సార్ 13 13 గంట ఫస్ట్ 13, తర్వాత 46 నిమిషాలు 30 సెకండ్లు సార్. ఓకే, నిజామాబాద్. నిజామాబాద్ సార్ ఇది బర్త్ టైమింగ్స్ 46 సార్ ఇది. ఆరు
మినిట్స్ 46 సార్ అది, నిమిషాల్లో మినిట్స్ లో 46 అయింది సార్ అది. టైం ఓకేనా? సార్ నిజాం అది పాస్ ఏర్పాటు, సార్ మళ్ళీ స్క్రీన్ షేర్ చేయండి సార్, మా స్క్రీన్ షేర్ చేయండి సార్ అది. స్క్రీన్ షేర్ పోయిందా? అవును సార్, స్క్రీన్ షేర్ రాలేదా? రాలేదు సార్ అది. చేశాను సిగ్నల్ వీక్. ఇప్పుడు అది రూటర్ కనెక్షన్ ఉంది కదా, అది రూటర్ అంటే ఫైబర్ కనెక్ట్ కాలేదు. కరెంట్ వచ్చింది కానీ అది స్టేబుల్ అవ్వలేదు. ఇక మొబైల్ సార్ అది మొబైల్ డేటా వైఫై రెండు ఆన్ ఉంటే కరెక్ట్ సిగ్నల్ కరెక్ట్ కావచ్చు సార్. అయితే మొబైల్ డేటా ఆఫ్ చేసాను సార్, వైఫై కనెక్ట్ అయితే. డేటా అది రూటర్ స్టేబుల్ కాలేదు, డేటా రాలేదు. వాయిస్ క్లియర్ అవుతుందా? వాయిస్ క్లియర్ వస్తుంది సార్, స్క్రీన్ షేర్ కావడం లేదు అంతే. స్క్రీన్ షేర్ అంటే వీ సిగ్నల్ మొబైల్లో వీక్ గా ఉంది. అది వస్తే రూటర్ కనెక్ట్ అయితే మీకు అంత బాగా వస్తుంది అనమాట, షేర్ అవుతుంది. ఓకే, టైం కరెక్టా మీది? అంత కరెక్ట్ వేసుకున్నావా? 24 ఏప్రిల్ 96, 13 అవర్ 46 మినిటేనా? హలో సార్, కనిపిస్తుందా? స్క్రీన్ షేర్ అయిందా? వచ్చింది సార్, ఇప్పుడు వచ్చింది సార్. ఓకే, అయితే మధ్య మధ్యలో బ్రేక్ అవుతుంది. అది ఫైబర్ నెట్ వస్తే మీకు అంత క్లియర్ గా ఉంది. మొబైల్ డేటా ఇక్కడ కొంచెం సిగ్నల్ వీక్ అనమాట నా దగ్గర. నా సార్ రూటర్ ఇప్పుడు నా ఫైబర్ ఇప్పుడు నెట్ మీద చాలా క్లియర్ గా ఉంటుంది. ఇప్పుడు క్లియర్ అయింది సార్, క్లియర్ వస్తుంది సార్ ఇప్పుడు. ఓకే ఓకే, అయితే పర్లేదు. మధ్య మధ్యలో బ్రేక్ అవుతా ఉంటుంది మొబైల్ మీద, నో ఇష్యూ. అయితే చూడు, అందరూ చూడండి,
ఇప్పుడు ఇది మన ముఖేష్ చాటు. నీ డేట్ టైం అంతా కరెక్టే కదమ్మా? వెడ్నెస్డే ముఖేష్, 2:46 PM కరెక్టేనా? 1:46 PM నువ్వు అదే ఇప్పుడు నీకు అబ్రాడ్ చేస్తావా ఎక్కువ అని మీద మనం పాయింట్స్ చూద్దాం. నీకు ఎడో భావం సబ్లాడు మొత్తం మనకి విదేశాల్లో నువ్వు పనిచేస్తావా ఇండియాలో పనిచేస్తావా అని ఎక్కువ మనం ఏ భావం చూస్తాం? 4. నీ భావాలు చూడు. లగ్నం వచ్చేసి నీది లగ్నము, నీది సింహ లగ్నం కాబట్టి 2 కన్య వచ్చింది, 3 తులా. ఓకే, రూటర్ కనెక్షన్ స్టేబుల్ అయింది. అందరికి వినిపిస్తుంది వాయిస్? నాది వాయిస్ వినిపిస్తుంది క్లియర్. సార్, వాయిస్ క్లియర్ ఇంకా సార్. అంటే హెడ్ ఫోన్స్ పెట్టాను, వినిపించకపోతే తీసేస్తాను. సార్ అందరికి వినిపిస్తుంది వాయిస్? చూడండి అందరికి వినిపిస్తుంది, చెప్పండి సార్. ముని సార్ వాయిస్, నా వాయిస్ క్లియరా? వినబడుతున్నారు అండి, వినబడుతున్నారు, సార్ క్లియర్ క్లియర్ అండి. అమ్మా వినిపిస్తుంది. ఓకే, అంటే హెడ్ ఫోన్స్ పెట్టాను, క్లియర్ కాకపోతే తీసేస్తాను. అయితే ఇప్పుడు దాకా ప్రాబ్లం ఏంటంటే నాది కరెంట్ వెళ్ళిన తర్వాత మొబైల్ మీద ఇక్కడ సిగ్నల్ కొంచెం వీక్ గా ఉంటుంది. ఆ మొబైల్ అంటే రూటర్ వచ్చిన తర్వాత, ఇప్పుడే రూటర్ వచ్చేసింది కనెక్టెడ్. ఓకే ఇప్పుడు మనం క్లియర్ గా చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం చాట్, ఇది మనం ముఖేష్ చాట్ వేసాం. ఈ చాట్ లో మనకి అన్ని భావాలు, ప్రతి ఒక్క రాశిలో భావం ఉంది. ఇక్కడ మీకు ఏంటంటే ఒక్కోసారి ఏం జరుగుద్ది అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రాశిలో భావం ఉండదు. ఒక భావంలోనే రెండు రెండు ఒక భావం అంటే ఒక రాశిలో 2 భావాలు ఉంటాయి, పడిపోతాయి అనమాట. అది ఎప్పుడన్నా వచ్చినప్పుడు చూపిస్తాను క్లాసులో. ఇప్పుడు ముఖేష్ ది మనము, ఇతను అబ్రాడ్ చేస్తాడా అనే దానికన్నా మీకు ఈ 4-fold సిగ్నిఫికేటర్స్ అర్థమైంది ఆ రోజు క్లాసులో తెలియని వాళ్ళుగా, ABCD. ఇది చెప్పి ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కాలేదు అంటే మనకి, ఇది కూడా నేనేం చెప్పాను అంటే నన్ను కొంతమంది అడిగారు ముని సార్ లాగా, ఏంటంటే సార్ మీరు ఇది మనకి సాఫ్ట్వేర్ అన్ని చెప్తుంది కదా, మనం ఆ రోజు చాలా కష్టపడి మ్యాథమెటిక్స్ వేసి సబ్లాడ్స్ కనుక్కుంటా ఉన్నాం అంటే ఇట్లో తప్పులు వస్తాయి ఒక్కోసారి. అంటే ఇప్పుడు 11వ భావంలో ఈ ఈ గ్రహస్థితిలో ఒక్కోసారి నేను చూసినాను చార్ట్లో, అందుకని నేనేం చేస్తాను అంటే ఒకసారి చెక్ చేస్తాను చార్ట్ని కరెక్ట్గా పడిందా లేదని. ఇప్పుడు ఎవరు చెప్తారు? 1వ భావంలో ఏ డీలో ఏమొస్తుంది? సీలో, డీలో సన్ అంటున్నాడు, సీలో వచ్చేసి మెర్క్యురీ. ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది 1వ భావానికి? ఇది సిగ్నిఫికేటర్ టేబుల్ తయారు చేయటం చేసి సార్ ముని, ఆయన రమణమూర్తి గారు సార్, రమణమూర్తి సార్, రమణమూర్తి సార్ మన మనందరికీ సార్ రమణమూర్తి చెప్పండి సార్. గారు, రమణమూర్తి గారు మనకందరికన్నా చాలా వెటరన్, చాలా పెద్ద ఆయన, నాకన్నా కూడా ఎక్కువ వయసు. ఆయన్ని మనం ఎప్పుడు కూడా మన ఇక్కడ చాలా గౌరవంగా ఆయన్ని మనం చూసుకోవాలి. ఓకే చెప్పండి సార్, చెప్పండి సార్. మీ అందరిని అడిగేది ఏంటంటే ఇప్పుడు ఈ టేబుల్లో మీరు ఏమన్నా తెలియదు ఆ రోజు చెప్పాను సిగ్నిఫికేట్ టేబుల్ ఎలా తయారు చేస్తే ఇది చాలా ప్రాణం కేపీ. ఈ చార్ట్ మీదే మన ప్రిడిక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు 1వ భావానికి నేనేం చెప్పాను ఆ రోజు ABCD అంటే, డి అంటే ఏం చెప్పాను, బిఎల్ అంటే, బిఎల్ అంటే ముఖేష్ బిఎల్ అంటే బిఎల్ భావాలార్డ్ అండి. భావాలార్డ్ అంటే రాశి అధిపతి. ముఖేష్ కి 1వ భావం సింహ లగ్నం అనమాట, అంటే సింహానికి అధిపతి ఎవరు? సూర్యుడు రవి కాబట్టి అది భావాలార్డ్ అక్కడ వేశారు డిలో. 2వ భావం కన్య కాబట్టి కన్యకు అధిపతి బుధుడు. 3వ భావం మన తులాలో పడుతుంది కాబట్టి శుక్రుడు అట్లా. ఇప్పుడు 1వ భావంలో సి, పిసిబిఎల్ అంటే, పిసిబిఎల్ అంటే అర్థం ఏంటి ముని సార్ మీకు అర్థమైంది ఆ రోజు చెప్పింది? పిసిబిఎల్ అంటే ఇది చాలా ప్రాణం, ఇది బాగా అర్థం చేసుకోకపోతే మనం ఎంత కష్టపడి చేసినా కేపీ వేస్ట్ అని. పిసిబిఎల్ అంటే ఏం చెప్పాను?
భావాలాధిపతి ఏదైతే ఆ భావాధిపతి నక్షత్రంలో ఉన్న గ్రహాలని ఇక్కడ వేసుకోవాలి సార్. రాశి అధిపతి భావాలాడు అంటే రాశి అధిపతి నక్షత్రాలలో ఉన్న గ్రహాలను వేయాలి. ఇప్పుడు సూర్య నక్షత్రాలు ఎవరు భావాలాడు ఎవరు? ఒకటో భావానికి సూర్యుడు. సూర్య నక్షత్రాలు ఏంటివి? సూర్య నక్షత్రాలు కృత్తిక, ఉత్తర ఉత్తరాషాఢ. ఓకే, కృత్తిక. మీరు సింపుల్ గుర్తు పెట్టుకోవచ్చు. సింపుల్ ఏంటంటే సూర్యుడు అంటే మూడోది, మూడు అట్లా గుర్తు పెట్టుకోండి. మూడో గ్రహము పైనుంచి మీరు లెక్క పెట్టుకుని రండి. కేతు, శుక్ర, సూర్య, సన్, మూడు, నాలుగు, చంద్ర, కుజ, రాహు, ఆరు, గురు, శని, బుధ, తొమ్మిది అట్లా. కాబట్టి సూర్యుడు మూడు అనగానే మొదటి గ్రూప్ ఆఫ్ స్టార్స్ లో మూడో నక్షత్రం అశ్విని భరణి కృత్తిక అట్లా. నెక్స్ట్ మఖాపుబ్బ ఉత్తర, ఉత్తర. నెక్స్ట్ వచ్చేసి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ. ఇప్పుడు ఈ సూర్య నక్షత్రాలలో ఉన్న గ్రహము, సూర్య నక్షత్రాలు మనం చార్ట్లోకి దీంట్లోకి వెళ్ళాలి. ఇక్కడికి వచ్చేసి ఇది ఎంత చార్ట్ సాఫ్ట్వేర్ తయారు చేస్తుంది, కానీ మీకు తెలిసి ఉండాలి తప్పులేమన్నా జరిగినాయి అనేది. కూర్చొని మనం ఇదన్నీ మనం చేయాల్సి వస్తుంది. అది సాఫ్ట్వేర్ చేసింది. మనం ఏం తయారు చేయాలంటే గ్రహాలు, ఇది ఒక చార్ట్ మనం తయారు చేసుకోవాలి. గ్రహాలు, డిగ్రీలు, ఏ కస్పలో పడుతుంది. కస్ప అంటే చెప్పాను మీకు, ప్రారంభ డిగ్రీలని కస్ప అంటారు. ఒక భావపు ప్రారంభపు డిగ్రీలని కస్ప అంటారు. ఓకే, ఎక్కడి నుంచి డిగ్రీ స్టార్ట్ అవుతుంది, భావం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నదాన్ని కస్ప అంటారు. ఇప్పుడు ఇది తొమ్మిది, సూర్యుడు తొమ్మిదో కస్పలో ఉన్నాడు. ఓకే, కస్ప అంటే ఆ భావంలో ఉన్నాడు. ఓకే, సూర్యుడికి అధిపతి, సూర్యుడు ఈ దేంట్లో ఉన్నాడు, ఏరీస్ లో ఉన్నాడు. ఏరీస్ అంటే మేషంలో ఉన్నాడు, తిథి ఉన్నాడు మేషంలో. ఇక్కడ సూర్యుడు కరెక్ట్ గా దాంట్లోనే ఉన్నాడు, తొమ్మిదో భావంలో ఉన్నాడు. అది మీకు చెప్పాను అప్పుడు నేను. దానికి అధిపతి ఎవరు? మేషానికి మార్సు నక్షత్రం. ఇట్లా రాశాడు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఈ నక్షత్రంలో మనకి సూర్య నక్షత్రాలు ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు చెప్పుకున్న వాటిలో కృత్తిక ఉందా? కృత్తిక ఉంది. ఇంకా రెండో రెండో గ్రూప్లో ఏంటి? ఉత్తర, ఉత్తర ఏమైనా ఉందా? ఉత్తర ఫల్గుని, ఉత్తర భాద్రపద ఉంది, లేదు. మూడోది ఏంటిది అక్కడ? ఉత్తరాషాఢ. ఉత్తరాషాఢ ఏమైనా ఉందా మూడో గ్రూప్ ఆఫ్ స్టార్స్? ఉత్తర పూర్వాషాఢ ఉంది, ఉత్తరాషాఢ లేదు. ఉత్తర భాద్రపద, కృత్తిక. కృత్తికలో, కృత్తిక నక్షత్రంలో ఏ గ్రహం స్థితి అయింది? ఎవరు చెప్తారు కృత్తిక నక్షత్రం చార్ట్ లో? కృత్తిక నక్షత్రంలో ఏ గ్రహం స్థితి అయింది? కానీ చూస్తున్నారా, కనిపిస్తుందా మీకు? ఎవరు చెప్పడం లేదు. ఏంది కృత్తిక నక్షత్రంలో ఇట్లా చార్ట్ గ్రహాల దగ్గర తెచ్చుకొని, కృత్తిక నక్షత్రంలో ఏ గ్రహం ఉంది? కృత్తిక నక్షత్రంలో ఏ గ్రహం ఉంది? ఏంటి మీకు వాయిస్ క్లియర్ కావటం లేదా? ఎక్కడో మిస్టేక్ జరుగుతూ ఉంది. వాయిస్ క్లియర్ కాలేదా? హెడ్ ఫోన్ తీసేయమంటారా? హలో, హలో. సార్ వాయిస్ అయితే క్లియర్ వస్తుంది సార్. మరి అదే, కృత్తిక నక్షత్రంలో ఏ గ్రహం ఉంది? బుధుడు ఉన్నాడు సార్. బుధుడు ఉన్నాడు. చెప్పటం లేదు అందుకే. ఇప్పుడు ఆ బుధుడు ఎక్కడ వేయాలి మనం? బుధుడిని ఏలోనా, బిలోనా, సిలోనా, డిలోనా? సిలో వేయాలి. సిలో వేయాలి. మరి సిలో ఉన్నాడా? ఉన్నాడు. మనం చూసాం సిగ్నిఫికేట్ టేబుల్లోకి వెళ్తే సిలో బుధుడు ఉన్నాడు. ఓకే, బిలో ఏం చెప్పాను? బి అంటే ఏం చెప్పాను? బి అంటే ఓసీసీ అంటే సార్, అక్యుపెంట్. ఎవరైతే అక్యుపై చేశారు అంటే ఆ భావాన్ని అక్యుపై చేశారు. ఒకటో భావాన్ని ఎవరు? ఒకటో భావం ఏంటిది? సింహంలో పడింది కదా, సింహరాశిలో. సింహరాశిని అక్యుపై చేసిన గ్రహం ఏమన్నా ఉందా అక్కడ చార్ట్లో? ఏమన్నా ఉందా? మనం చార్ట్లోకి వెళ్ళి చూస్తే చార్ట్లో సింహరాశిని అక్యుపై చేసిన గ్రహం ఉందా ఏమన్నా? ఒకటి ఒకటి అంటే సింహలగ్నం. సింహలగ్నంలో ఏ గ్రహము లేదు. అంటే రెండులో ఉంది, కానీ రెండులో ఉన్న గ్రహం రెండులోనే ఉంటుంది. ఎందుకంటే రెండులో ఉన్న గ్రహ డిగ్రీల్ని ఆరో చెప్పాను ఎలా మీరు చూస్తారు అంటే, రెండో భావం డిగ్రీలు
ఫస్ట్ అంటే ప్రారంభ డిగ్రీలు 0 డిగ్రీల 58 నిమిషాల దగ్గర స్టార్ట్ అవుతుంది. కన్యలు కన్య మనకి ఎక్కడ స్టార్ట్ అవుద్ది? కన్య 0 నుంచి 30 డిగ్రీలు కదా, 0 నుంచి ప్రతి రాశి కూడా 0 నుంచి 30 డిగ్రీలు కదా. అంటే కన్యలో 0 డిగ్రీల నుంచి 58 నిమిషాల దగ్గర భావం పడతా ఉంది, అంటే జస్ట్ ఒక 58 నిమిషాలు దాటి పడింది. అక్కడి నుంచి ఇది తులారాశిలో 1 డిగ్రీ 39 నిమిషాల దాకా ఉంటది. ఏది ఈ రెండవ భావం. ఇప్పుడు రాహు పడింది 22 డిగ్రీల 34 నిమిషాలు. 34 నిమిషాలు అంటే భావం తర్వాత ఇంకా 22 డిగ్రీల తర్వాత ఉంది ఈ గ్రహం. భావానికి 22 డిగ్రీల 34 నిమిషాల దూరంలో ఉంది, అంటే రెండో భావంలో ఉంది, ఒకటో భావంలోకి రాదు. కాబట్టి సింహరాశిలో ఏ గ్రహాలు స్థితి లేవు, కాబట్టి అక్కడ ఖాళీ పెట్టడానికి వాళ్ళు సాఫ్ట్వేర్ అలా తయారు చేసింది. సిగ్నిఫికేట్ టేబుల్లో అక్కుపెంట్ ఎవ్వరు లేరు, అక్కుపెంట్ లేరు కాబట్టి ఒకవేళ అక్కుపెంట్ ఉంటే ఆ స్థితి అయిన గ్రహ నక్షత్రాలలో ఉన్న గ్రహాలు మనం వేస్తాం. రెండో భావం, రెండో భావం సింహం తర్వాత రెండో భావం ఎవరు? రెండో భావం మేడం కన్యా సార్ వినిపిస్తుంది? కన్యా. మేడం విజయలక్ష్మి మేడం వినిపిస్తుందా మేడం మీకు? హలో, చెప్పండి సార్. మా ఇది బ్రేక్ అయిన తర్వాత అవుతుంది, ఇది సాఫ్ట్వేర్ ఫ్రీ, అందుకని 40 మినిట్స్ తర్వాత ఇంకా 3 నిమిషాలు బ్రేక్ వద్దు, మళ్ళీ అదే లింక్ క్లిక్ చేసుకొని రావాల్సి వస్తుంది క్లాస్. అలాగే. అయితే రెండో భావం, రెండో భావం కన్యలో పడుతుంది. కన్యాధిపతి ఎవరు? కన్యాధిపతి మునీశ్వర్ ఉన్నాడా? మునీశ్వర్కి అర్థమైందా రోజు చెప్పాను? మునీశ్వర్ సార్ సార్ రెండో కన్యాడు భావం బుధుడు సార్. బుధుడు.